ప్రకాశం జిల్లా పెదదోర్నాలలో నూతన ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన గుమ్మ పద్మజ ఎల్ఎస్ మీడియా సమావేశం నిర్వహించారు. పెదదోర్నాల ఎంపీడీఓ మౌల అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని అన్నారు. మండలంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ ఒక మహిళ, జెడ్పీటీసీ సభ్యురాలు మహిళ, మండల అధ్యక్షురాలు కూడా మహిళ కావడం శుభసూచకం అన్నారు. అదే విధంగా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆశీస్సులతో గెలుపొందిన మీరు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజలకు సేవ చేయాలని తెలియజేశారు. ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పద్మజ గారు, అలాగే సభాధ్యక్షులు పద్మజ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మన జెడ్పీటీసీ లతాబాయి చంద్రకాంత్ గారికి, అలాగే మన వైఎస్ఎంపీపీ సునేక గారికి, సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హారిక గారికి, మిత్రుడు మారుడు మజీద్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చేసిన సర్పంచులకు, కార్యకర్తలకు, అధికారులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, నేను రెండు మాటలే చెప్తా. 2002లో ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మొదలైంది అప్పుడే. అంతకుముందు తెలుగుదేశం ఉండేది, అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఎవరు కూడా పోటీ చేయలేని పరిస్థితిలో ఉండి ఈరోజు మీరు ఎంపీపీలు జెడ్పీటీసీ లేరు. ఆ యొక్క తర్వాత జోగి వెంకటారాయణ ఎంపీపీ చేశాం, ఒక రెండు మూడు తక్కువ. తర్వాత వచ్చేసి మేము జెడ్పీటీసీ అపోజిషన్ ఆయన వేదాంత ప్రభాకరం చేశాం. ఆ తర్వాత మీరు మహిళమ్మ తల్లు ఈ యొక్క ఎంపీడీగా ఎంపీపీగా జెడ్పీటీసీగా వచ్చే ఎన్నికల్లో 2024లో ఎలక్షన్ మీ యొక్క సత్తా కూడా సాటి చూపాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా టైం అయిపోయింది, ఇక మీకు బాధ్యతలు అప్పచెప్పాము. బాధ్యతలను ఎలా నిర్వహిస్తారో అటు మండలానికి వెళ్ళి కొన్ని ఫండ్స్ తెచ్చుకోండి, అటు జిల్లా పరిషత్కి వెళ్ళి కొన్ని తెచ్చుకోండి, గ్రామ సర్పంచ్ కొన్ని ఫండ్స్, ఈ నిధులతో సమన్వయంగా అందరూ మీరు ముగ్గురు కూడా కూర్చొని ఈ పని చేయాలా, ఇది చేయాలని ఆలోచించి మీకు ఎవరి మీద ఈర్ష్య దేశాలు లేవు. ఎందుకంటే మహిళమ్మ తల్లి ఇప్పుడే రాజకీయాల్లోకి రావటం కాబట్టి డెవలప్మెంట్ అనేది ఏంది, ఎలా ఉంటుంది ఈ డెవలప్మెంట్, ఈ మండలాన్ని ముందుకు ఎలా నడిపించాలని ఆలోచించి మంత్రి మహిళతో మన మంత్రి గారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి సహాయం తీసుకుంటూ, అలాగే జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారి సహాయంతో నిధులు తెచ్చుకొని ఈ యొక్క మండలాన్ని ముందు భాగం ఇప్పుడు మంచి అవకాశం ఉంది. ఇంతకుముందు మేము ఎంపీపీగా ఉంటేనేమో కొద్ది కాలమేమో అధికార పార్టీ ఉంది, కొద్ది కాలం అనధికార పార్టీ ఉంది, తర్వాత జెడ్పీటీసీ ఉంటేనేమో మేము అనధికార పార్టీలో ఉన్నాం. అప్పుడు చూపించినటువంటి ఎంపీపీ గారికి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అమ్మిరెడ్డి రామిరెడ్డి గారికి, మజీద్ అన్న గారికి, మన జెడ్పీటీసీ దుమ్మావతి లతాబాయి గారికి, వైఎస్ ఎంపీపీ పరుచూరి సురేఖ గారికి, అదేవిధంగా మన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, నాయకులకి, మండలంలోని ప్రజానికలందరికీ కూడా, పత్రికేయులకి, మీడియా మిత్రులకి, ఎంపీడీఓ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.